Perfect. Perfect. వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే వచ్చేసి బాలామృతంతో అప్పాలు అనొచ్చు, బిస్కెట్స్ అనొచ్చు. సో అవి ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఇందులో చాలా ఈ పిండి అనేది చాలా హెల్దీ అన్నమాట. ఇందులో మనకి ప్రోటీన్స్ కానీ వైటమిన్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. పిల్లలు ఈ పౌడర్ని ఇలా తినని వాళ్ళ కోసం ఇలా అప్పాలు కానీ బిస్కెట్లు కానీ బూరెలు ఏవంటే అవి చేసుకోవచ్చు. మనకి చాలా రెసిపీస్ ఉంటాయి బాలామృతంలో. సో నేను ఫస్ట్ అయితే ఒక యాలకులు ఒక నాలుగైదు తీసుకొని దంచి పక్కన పెట్టుకుంటున్నాను. ఇది మనకి బాలామృతం పిండి అండి. సో ఇలా ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. అయితే దీంట్లో ఎలాంటి క్వాంటిటీస్ కానీ ఏవి కానీ అవసరం లేదండి. సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి ఉండదు. ఒక యాలకులు ఒక్కటే వేసుకోవాలి, ఇంక ఏది కూడా ఉండదు. ఆల్రెడీ ఇందులో మనకి షుగర్ కూడా వస్తుంది కాబట్టి కొద్దిగా స్వీట్ ఉండడం కోసమని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది వేసేస్తున్నాను. ఇందులో మనం వాటర్ యాడ్ చేస్తూ మనం దీన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. అయితే చాలామంది గోధుమ పిండి యాడ్ చేస్తారు. గోధుమ పిండి యాడ్ చేయడం వల్ల మనకి విరగకుండా బాగా వస్తాయి. కాకపోతే నాకు ఇది ఎలా ఉందో అలాగే చేయాలి అని అనుకుంటున్నాను. మళ్ళీ ఇందులో వేరేది మిక్స్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి మీకు చేయడం కష్టమవుతుంది అని అనుకునేవాళ్ళు తప్పకుండా ఇందులో గోధుమ పిండి కలుపుకోండి. నేను ఇలా పిండిని కలిపి ఒక 1 అవర్ మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. దానివల్ల ఇది మొత్తం నాని మెత్తగా అవుతుంది. 1 అవర్ తర్వాత మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం గోధుమ పిండి కలుపుకోండి, ఎందుకంటే చేయడం కష్టమవుతుంది, విచ్చుకుపోతాయి. సో నాకైతే నేను ఇప్పటికీ చాలాసార్లు చేశాను కాబట్టి ఇందులో నేను ఎలాంటి పిండి కలపట్లేదు. అయితే మీరు ఒకసారి ఇలా చేయి మీద ఇలా ఒత్తుకొని చూస్తే మీకు వస్తుందా బూరెలాగా కానీ అప్పాలాగా కానీ అనేసి మీరు చూసుకోండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకోవడమే. సో ఈ ఆయిల్ వేడెక్కేలోపు మనం కొన్ని బూరెలు ముందే చేసి పెట్టుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు చేతి మీద చేసి కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఆయిల్ అనేది కొద్దిగా తక్కువే తీసుకోండి, ఎందుకంటే ఆయిల్ అనేది ఇది స్వీట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనము రీయూజ్ చేసుకోలేము కాబట్టి తక్కువ ఆయిల్లో మాత్రమే చేసుకోండి. ఇలా లడ్డూలాగా చేసుకోవడానికి పర్ఫెక్ట్గా పిండి రెడీ అయ్యింది అన్నప్పుడు ఇలాగ ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టేసుకొని నేను ఒక చేతితో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వీడియో అటు ఇటు వెళ్తూ ఉంటుంది, ఏమనుకోవద్దు. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ రాసుకొని మనము అప్పాలు ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలన్నమాట. సో ఇలా రౌండ్గా బూరెల్లాగా అప్పాలాగా ఒత్తుకోవాలి. సో ఇలా తయారు చేసుకున్న అప్పాలు ఏవైతే ఉంటాయో ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక్కరు చేయకుండా ఒక ఇద్దరు చేస్తే ఏంటంటే మనకి వర్క్ తొందరగా అయిపోతుందండి, ఎందుకంటే ఒక్కరు చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం ఈ బూరెలు అప్పాలు చేయాలి అనుకుంటే బాలామృతంతో తప్పకుండా గోధుమ పిండి కలుపుకోండి, ఎందుకంటే మీకు ఇలా చేయడం కష్టమవుతుంది, మీరు చేస్తే విడిపోతుందన్నమాట. సో రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుద్ది, కానీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు మాత్రం గోధుమ పిండి పిండిలో మిక్స్ చేసి మాత్రమే చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే ఇది ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే లోపల పచ్చిగా ఉంటుంది, బయట మాత్రం ఫ్రై అయిపోతుంది. లో ఫ్లేమ్లో ఇలా 2 సైడ్లు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవడమే. సో ఇలా సింపుల్గా ఈజీగా అప్పాలు బూరెలు, మనం ఇందులో కొద్ది గోధుమ పిండి వేస్తే బూరెల్లాగా ఒగ్గుతుంది, నేను వేయలేదు కాబట్టి అప్పాల్లాగా అవుతాయి, అంతే డిఫరెన్స్. ఇలా సింపుల్గా ఈజీగా బాలామృతంతో మనం అప్పాలు చేసుకోవచ్చు. చాలా హెల్దీ, పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. తింటా ఉంటే తినాలనిపిస్తుంది. మనం షుగర్ కూడా ఎక్కువ వేయలేదు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ అప్పాలు బూరెలు ఏవైతే బాలామృతంతో. సో పిల్లలు కూడా చాలా హెల్దీగా చాలా ఇష్టపడి తింటారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా బై బై, లవ్ యూ ఆల్.